మీ సీఎం సాబ్కి చెప్పండి, వకీల్ సాబ్ వార్నింగ్ ఇస్తున్నాడు, రేపొద్దున అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడించడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారు అనేది. ఆయన వార్నింగే, ఆయనకే నేను చెప్తున్నాను. పైన అమ్మవారు అమరావతిలో ఒక అమ్మవారు అనేది ఇంతకు ముందే చెప్పాము. మా నాన్నగారిని కూడా శతకోటి లింగాల్లో బోర్డు లింగం అని మామూలుగా అయితే మా నాన్నగారికి చాలా. ఆయన రెండు సార్లు ఈస్టర్లో పెట్టిన ఆయనకి ఇష్టమైన పప్పు, నెయ్యి, టమాటా పచ్చడి అన్నం కాలదనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడే మరుగుదొడ్డి ఆ స్థలం అంత లేదు, మీరు ఇచ్చింది అనేది. అందరూ అలాంటి కాలకేయుడు, అలాంటి టిట్ల లాంటి విలన్స్ ఉండరండి. అంటే 10 లక్షల ఇళ్ల స్థలాన్ని 50 లక్షలు కొనుగోలు చేసి మొత్తం 6500 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారు అని. మీరు తినొద్దు, అవినీతి చెయ్యొద్దు అని చెప్పి మూతులకి ప్లాస్టర్లు వేసాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దమ్ముంటే దీని మీద సిబిఐ విచారణ జరిపించండి అని, ఎందుకంటే అధికారంలో ఉన్నది మీరే కాబట్టి. ప్రతి సంస్థలోనూ మీ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళతోనే ఎంక్వైరీ చేయించుకోండి, మేము దేనికైనా సిద్ధమండి. వంగవీటి రాధా గారు జనసేనలో చేరితే కాపు సామాజిక వర్గం అంతా జనసేనకు పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నెల్లి ఓటేసుకోబట్టి నువ్వు ఇండివిజువల్గా నువ్వు ఓటు బ్యాంక్ సాధించుకోలేకపోయావు ఇవాళ.